మూడు రాజధానుల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశించిన అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రం యావత్తు ప్రగతి కాంతులతో వెలిగిపోతుందని హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని రణస్థలం మండలం జేఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన అనుబంధ విభాగాలు, కలిసి వచ్చే ప్రజా సంఘాలు, వ్యాపార స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు సనపల నారాయణరావు, దన్నాన రాజీనాయుడు, జరుగుళ్ళ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం